డీటెయిల్స్ చూస్తే ఇవాళే అవిశ్వాస యుద్ధం. మరికొన్ని గంటలే మిగిలున్నాయి. అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఎవరు మాట్లాడాలి, ఏ అంశాలు లేవనేతాలు స్పష్టతకొచ్చాయి. టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు దిశానిర్దేశం ఎలా ఉంది, తమ్ముళ్ల ప్రిపరేషన్ ఎలా సాగింది? పార్లమెంట్లో ఫ్రైడే ఫైట్, అన్ని పార్టీలు సమరానికి సన్నద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేసిన అన్యాయాన్ని నిలదీసేందుకు, మోదీ చేసిన ద్రోహాన్ని కడిగి పారేసేందుకు టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అన్ని పార్టీలు మాట్లాడతాయి. ఓవైపు ఎన్డీఏ పక్షాలు, మరోవైపు ప్రతిపక్షాలు, మధ్యలో తటస్థ పార్టీలు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రోజంతా చర్చిస్తారు. ఆఖర్లో ఓటింగ్, డివిజన్ ఉంటుందా, మూజువాణి ఓటు తీసుకుంటారా, ఓటింగ్ పైన ఉత్కంఠే. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ది టీడీపీ అండ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సర్టన్లీ నో ఫూల్స్. We demand an explanation. Our CM has visited Delhi 29 times. He's met the Prime Minister, Finance Minister, Home Minister multiple times and every concerned minister to get the promises and assurances fulfilled. Lok Sabha lo ilanti niladitalu repeat kanunnaya endukante avishwasa teermanaanni Vijayawada MP Kesineni Nani pravesh pettina maatlaade avakasam Guntur Parliament sabhyudu Galla Jayadev ku Srikakula MP Rammohan Naidu ku icharu. ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించారు చంద్రబాబు. ఇంగ్లీష్లో అనర్గళంగా పోష్గా మాట్లాడే జయదేవ్ కు మైక్ ఇవ్వడం మంచిదని ఆయన అభిప్రాయం. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్లో రీసౌండ్ ఇచ్చాయి. రామ్మోహన్ నాయుడుకి సబ్జెక్టుపై మంచి పట్టుంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఉత్తరాంధ్ర వాసుల కల. ఈయనది ఆ ప్రాంతమే. విభజన చట్టంలో చెప్పిన వెనుకబడిన జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధి. సబ్జెక్టుపై గ్రిప్ ఒకటే కాదు, ఇంగ్లీష్లో గట్టిగా మాట్లాడగల దిట్ట. అవిశ్వాసం వంటి కీలక తీర్మానంపై మాట్లాడే ఛాన్స్ ఎవరు మాత్రం వదులుకుంటారు? కేసినేని నాని మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం మైక్ త్యాగం చేయాల్సి వచ్చింది. మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండనున్నారు. టైం విషయంలోనూ రాజీ ఉండదన్నారు. సో ఇట్ గివ్స్ us an opportunity to present our case forcefully in front of the nation, in front of our MPs, in front of the Prime Minister, and force the Prime Minister to respond on these issues that we raise regarding the bifurcation issues, the non-implementation of the items of the AP Reorganization Act, the non-implementation of the assurances given by then Prime Minister Manmohan Singh in Rajya Sabha. All of these things are things that are our rights. They are non-negotiable. And the implementation has been very poor and very disappointing to the people of Andhra Pradesh. And this gives us the opportunity to put our case forward in addition to some of the things of more importance at a national level. And I think all the opposition parties also will have the chance to bring out the issues of their states and the national issues that have been plaguing this nation since this NDA came into power. Lok Sabhalo andari drushti TDP paine nilavunundi endukante ee nalugellalo Modi prabhutva vaiphalyalanu endagattadamlo pradhana pratipakshanga unna Congress tana mudra veyalekapoyindi. Ade samayamlo budget samaveshala varaku NDA mitrapakshanga unnaduna TDP ki saitham avakasam raledu. Ippudu time TDP di. ఒకప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగు తమ్ముళ్లు మరోసారి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారా? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన అధినేత చంద్రబాబు చాణక్యాన్ని తమ మాటల్లో చూపుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను, భావోద్వేగాలను దేశం దృష్టికి తీసుకెళ్తారా? రాష్ట్రమంతా టీడీపీ ఎంపీల వైపే చూస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు, ఇది పాత సామెత. ఒక తీర్మానంతో నాలుగు టార్గెట్లు, ఇది టీడీపీ నేతల మాట. పార్లమెంట్లో చర్చను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అమరావతి నుంచి తన పార్టీ ఎంపీలతో టచ్లో ఉన్నారు. ఆర్థిక మంత్రి యనమలను ఢిల్లీ పంపారు. టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వైసీపీ ఇప్పుడు ఏమైపోయినట్టు, ఎక్కడుంది? ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ హోదా పోరులో హోరాహోరీ. ఢిల్లీలో చంద్రబాబు వర్సెస్ మోదీ, విభజన చట్టం అమలు, నిధుల విడుదలపై అమీ తుమి. ఓవరాల్ గా టీడీపీ వర్సెస్ బీజేపీ, వైసీపీ, జనసేన. వచ్చే ఎన్నికల దృష్టితో రాజకీయ వేడి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం అంతంతే, కానీ ఆ పార్టీ రాజేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. టీడీపీ బీజేపీ ఒకటేనని వైసీపీ మాట.
వైసీపీ బీజేపీ మధ్య డీల్ కుదిరిందని టీడీపీ విమర్శ. మధ్యలో నేనున్నానంటూ జనసేనాని. ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు ప్రతిపక్షాలకు మోదీని ధీటుగా ఢీకొట్టగల పెద్ద దిక్కయ్యారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపైనే శుక్రవారం చర్చ. సో బీజేపీతో తమకు ఎలాంటి బంధం లేదని చెప్పుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాబోదు. అందుకే కసితో రెడీ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అదే సమయంలో కాంగ్రెస్తోనూ టీడీపీ స్నేహం చేస్తోందనే విమర్శలకు చెక్ పెట్టబోతున్నారు. విభజన జరిగిన తీరు నుంచి మొదలుపెట్టి మోదీ చేసిన ద్రోహం మీదుగా తెలుగు తమ్ముళ్ల విమర్శల ప్రవాహం సాగనుంది. స్క్రిప్ట్ వర్క్ పకడ్బందీగా పూర్తయింది. ఈ నాలుగేళ్లలో హోదా సాధనకు ఏం చేశారని వస్తున్న ప్రశ్నలకు పార్లమెంటు వేదిక నుంచే టీడీపీ ఎంపీలు సమాధానం చెప్పనున్నారు. ఈ రాష్ట్రాలకి ఉన్న హక్కులన్నింటినీ కూడా ఇప్పటి ఉన్న ప్రభుత్వం అంటే పాలకులు వీళ్ళు హరించేస్తున్నారు అనేది ఆయన కూడా ఏకీభవించారు. ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒప్పుకున్నాయి, పార్లమెంటు సాక్షిగా ఒప్పుకున్నవి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదనే విధానం అది దాని గురించి అని చెప్పి మేము పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మేము ప్రభుత్వంలో ఉండి కూడా నయానా భయానా మంచిగా మాట్లాడి అన్ని విధాల ప్రయత్నం చేశాం, కానీ అది కూడా జరగలేదు. ఈ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినాక నాలుగు నెలల్లో కూడా లెక్కలేని విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి చెప్పాం. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ చేస్తున్న పోరాటాన్ని ఎవరు ప్రశ్నించుకున్నా టైమింగ్ ప్లేస్మెంట్ పైనే అందరి సందేహం. ఎందుకంటే రాజీనామాల ఆమోదంతో పార్లమెంట్లో పోరాడే అవకాశాన్ని ఆ పార్టీ లోక్సభ సభ్యులు కోల్పోయారు. ఉప ఎన్నికల్లో సత్తా చాటుదామా అంటే ఏడాది నిబంధనతో ఆ అవకాశమూ రాలేదు. రెంటికి చెడ్డ రేవళ్ల వైసీపీ మిగిలిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదంతా బీజేపీ టీడీపీ కుట్రలో భాగమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు. బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసంపై చర్చించి ఉంటే తమ వాయిస్ వినిపించేవారమని, అలా ఉండకూడదనే రాజీనామాల ఆమోదం తర్వాత అవిశ్వాసంపై చర్చిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఒక విధంగా నేను చూస్తే మేము వైఎస్ఆర్ పార్టీ రాజీనామాలు చేయడం వల్లనే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో కొంచెం మార్పు వచ్చిందన్నదిగా నా భావన. ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీలో ఐదుగురు మేము రాజీనామా చేశామో అది వాళ్ళు కన్ను విప్పినట్టుగా తెలిసింది. కనుక ఈ భావాలన్నీ కూడా ప్రజల భావాలన్నీ మేము మాకు అవకాశం ఇయ్యలేదు కనుక అవిశ్వాస తీర్మాన చర్చికి ఆ తర్వాత మేము రాజీనామాలు చేశాము. ఆ తర్వాత కూడా నిరవధిక దీక్ష చేపట్టినప్పుడు కూడా వాళ్ళు కిందకి రాలేదు కనుక ఇప్పుడు నా భావన ఏమిటంటే మేము రాజీనామాలు చేయడం వలన అక్కడ ఉన్న ప్రత్యేక హోదాకు ఉన్న ఉద్యమం ఇంత ఉద్రిక్తగా ఉన్నదా అన్నది వాళ్ళకి తెలిసి నాకు అవకాశం ఇచ్చినట్టుగా నా భావన. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేంద్రం చేతిలోని అంశం, మంత్రివర్గంలో ఆమోదిస్తే చాలన్నది వైసీపీ మాట. కానీ వాళ్లు ఢిల్లీలో కాడిపడేసి ఏపీలో పోరాటం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో కొట్లాడకుండా చంద్రబాబును విమర్శిస్తే హోదా ఎలా వస్తుందని మేధావుల ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సింది వైసీపీనే. టీడీపీ మాత్రం లోక్సభలో చర్చపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది.